శాభాష్ న్యాయమూర్తి. సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నా అధికారం చేతిలో ఉంది కదా అని కన్నకొడుకే శిక్ష వేశావు. నువ్వు నా మిత్రుడైనందుకు నిజంగా సంతోషిస్తున్నావయ్యా. నీలాంటి జడ్జి జిల్లాకు ఒక్కడుంటే చాలు, దేశమే బాగుపడిపోతుంది. ఇదిగో రామానందం, మీ బావగారు చేసిన ఘనకార్యానికి మనం సత్కార సభ ఒకటి ఏర్పాటు చేసి కనకాభిషేకం, గజారోహణం. కర్తవ్యం అంటే అర్థం తెలియని నీలాంటి వాళ్ళు అలా అనుకోవటంలో తప్పులేదు, కానీ మేము న్యాయశాస్త్రానికి బద్దలం. గాడిద గుడ్డు, కొడుకును రక్షించకూడదని ఏ న్యాయశాస్త్రంలో ఉందయ్యా? ఇదిగో న్యాయమూర్తి, చిన్న అబద్ధం ఆడలేక భార్య బిడ్డ నమ్ముకున్న వాళ్ళు, ఆడిన మాట తప్పలేక కొడుకును అరణ్యానికి పంపిన వాళ్ళు నీ దృష్టిలో గొప్ప త్యాగధనులు కావచ్చేమో, కానీ నా దృష్టిలో కీర్తి కోసం తాపత్రయపడే స్వార్థపరులు. ఇదిగో అర్థం లేని ఆదర్శాలకు పోయి అవివేకంగా ప్రవర్తించుకో. ఈ రోజుల్లో మంత్రులు తమ కొడుకులను మంత్రులు చేయాలనుకుంటున్నారు, సినిమా హీరోలు తమ కొడుకులు హీరోలు చేయాలనుకుంటున్నారు. చిన్న తప్పు చేసినందుకు నీలాగా జైలుకు పంపించడంలా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని లౌకికంగా ప్రవర్తించు. నేను లోపలికి రాలేదండి, ఇక్కడే కూర్చున్నాను. లోపలికి పద. ఏమండి, అప్పయ్యని జాగ్రత్తగా జైలుకి పంపించారుగా, ఇంకో 3 నెలల వరకు నా బిడ్డ నా కంటికి కనిపించడు, అంతే కదండి? వాడు నాకు కొడుకేనే, జడ్జిగా వాడిని శిక్షించిన తండ్రిగా ఎంత కుమిలిపోతున్నాను అర్థం చేసు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత అయినా వాడు మంచి మనిషిగా తయారవుతాడేమో అని ఆశిస్తున్నాను. వాడు మంచి మార్గంలో నడవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించు. హాయ్ మామగారు. గుడ్ మార్నింగ్. అల్లుడు గారు, ఏమిటి మీరే వచ్చారు? ఒక చిన్న కాగితం కబురు పంపితే నేనే వచ్చేవాడిగా. మా ఇంట్లో కాకులు కుక్కలు, అందుకే నేను వచ్చాను. అసలు కానీ మా డాడీ ఫైల్ చేస్తామన్నారు. నానా. హాయ్ గీత, బయటికి వెళ్ళొస్తాను. గీత, గీత 1 మినిట్ మేడం. అందమైన వారు అందంగా ఒక్కసారి హలో అంటే మీ సొమ్మి పోతుంది చెప్పండి. అడ్డమైన వాళ్ళందరికీ హలో అని చెప్పడానికి నేనే టెలిఫోన్ ఆపరేటర్ని కాను. మారులెస్ జోక్ నవ్వాలనిపిస్తుంది. అవును, ఈ రోజు అనుకుంటాను మీ హీరో జైలు నుంచి రిలీజ్ అయ్యేది. ఏ దండలు ఏమైనా ఏర్పాటు చేస్తావా? కావాలనుకుంటే ఒక దండలకే కర్మ, రికార్డింగ్ డాన్సులు, చెక్క భజనలు వగైరా వగైరా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాను మీకోసం. చాలా విద్యలు నేర్చుకున్నావే. ఇంకా చాలా ఉన్నాయి చెప్పమంటా స్వీటీ. అంతకంటే ముందు కొంచెం మర్యాద కూడా నేర్చుకోవాలి, లేకపోతే చిన్న వయసులోనే కట్టుడు పళ్ళు కట్టించుకునే కర్మ పడుతుంది. ఏమండి, మీ అమ్మాయి కాస్తంత అందంతో పాటు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. దాని మాటలే పట్టించుకోకు నాయన, గారాబంగా పెరిగింది కదా, కాస్త పొగరు ఉండాలండి. అసలు ఇలాంటి పొగరబోత ఆడపిల్లంటే నేను పడిసేస్తాను. అయితే చావు. ఫైలు ఓకే, వెళ్ళొస్తాను బేబీ. వెళ్ళిరా టాబీ. ఏమిటి మా శేఖర్ బాబు, తా మాటలు తప్పు కదా, పెద్ద మనుషులు అలాగే మాట్లాడడం. మీ కంటికి అందరూ పెద్ద మనుషులే, నోరున్న పసు పెదవ పోజు వీడును. వెళ్ళొస్తాను. ఎక్కడికి? ఇప్పుడు జైలుకెళ్ళా, పడుద్దాన్ని కలుస్తావా? నాకు ఇష్టం లేదు, మానే. నాకు ఇష్టం లేని పనులు మీరు మానేస్తున్నారా? మీకు ఇష్టం లేని పనులు నేను మానేయడానికి? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏమంటారు, మా వాడు ఒక గంట క్రితమే రిలీజ్ అయి వెళ్ళిపోయాడా? ఇంకా ఇంటికి రాలేదే. ఓకే ఓకే. ఏమండి, అబ్బాయి వస్తున్నాడండి. నువ్వే ఇంట్లో అడుగు పెట్టే ముందు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఏమండి? సమాధానం చెప్పమందే నిన్ను కాదు, వాణ్ణి. సరే అడగండి. తండ్రిగా నీకే విషయంలోనైనా లోడ్ చేశానా? లేదు. చిన్నప్పటి నుంచి నువ్వేది కోరినా కాదన్నానా? లేదు. మరి అటువంటిప్పుడు నలుగురిలోనూ నాకు అప్రదర్శ తెచ్చిపెట్టే పని నువ్వు ఎందుకు చేస్తున్నావు? నేనేం దొంగతనం చేయలేదు, రంకుతనం చేయలేదు. ఆ 2 మాత్రమే నేరాలా? అంతస్తు నిలబెట్టుకోలేకపోవటం, కన్నవాళ్లను క్షోభ పెట్టడం, అంతకు మించిన నేరా? నేను కాదంటే మీరు ఒప్పుకుంటారా?
పైగా ఇప్పుడు నేను జైలు శిక్ష అనుభవించిన నేరస్తుణ్ణి. అందుకే చెప్తున్నాను, తెలిసి గాని తెలియక గాని ఏ గొడవల్లోనూ తలదొచ్చనని, ఇక ముందు ఎప్పుడు నా ముందు దోషిగా నిలబడనని నీ తల్లి మీద ప్రమాణం చేయి. చేస్తే ఈ ఇంట్లో నీకు స్థానం ఉంటుంది. చేయకపోతే మనకున్న అనుబంధం ఇంతటితో తెగిపోతుంది. అయ్యో ఏమిటండి ఆ మాటలు? నేనేం మాట్లాడుతున్నానో వాడికి నాకు అర్థమైంది. ఇప్పుడు వాడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ మీద వాడికి ఎంత ప్రేమ ఉందో నీకు అర్థమవుతుంది. ఏ మాట్లాడవే. సమాధానం చెప్పకుండా లోపలికి రావడంలో ఏమిటి నీ ఉద్దేశం? అమ్మ మీద ఒట్టు పెట్టారు, అందుకే లోపలికి రాకుండా ఉండలేకపోయాను. అంటే నేను చెప్పిన దానికి ఒప్పుకున్నట్టేనా? నేను మీ బిడ్డ నాన్నగారు, మీ మాట కాదని ఎలా అనగలను? మీ గుండెల మీద పెరిగిన రోజుల నుంచి ఈ ఇంట్లో ఎప్పుడు ధర్మం, న్యాయం, చట్టం ఇవే మాటలు వినిపిస్తూ వచ్చాయి. అవి వింటూ వాటి అర్థాలని తెలుసుకుంటూనే పెరిగాను, వాటిని ఆచరిస్తూనే పెద్దవాణయ్యాను. అందుకే ఎక్కడ ఏ అన్యాయం జరుగుతున్నా చూసి సహించలేని వాణయ్యాను. అమ్మ చెప్పిన రామాయణంలో రాముడు దుర్మార్గుడైన రావణుని చంపితే అందరూ ఆయన పొగిడారు, దేవుడు చేశారు. ఆయన అడుగు జాడల్లోనే నడవాలనుకున్నాను, నడుస్తున్నాను. కానీ ఒక్కటే బాధ, ఆనాడు రాముడిని పొగిడారు, ఇప్పుడు నన్ను తిరుగుతున్నారు. ఈ తేడా ఎందుకో మీరు నాకు కాస్త వివరంగా చెప్పగలిగితే మీరు చెప్పింది చేస్తాను. ఆనాటి సమాజంలో ప్రజల్ని కాపాడవలసిన వాడు రాజు, రాముడు రాజే. ప్రజాకంఠకుడైన రావణాసురుణ్ణి శిక్షించవలసిన బాధ్యత అతనిది. ఈనాడు ఆ బాధ్యత మాది, అంటే ప్రభుత్వానిది. లేదు నాన్నగారు, ఈ సమాజంలో బలవంతుడెప్పుడు బలహీనుని అనదొక్కుతూనే ఉన్నాడు. అతన్ని ఆపేవారు లేరు, ఇతన్ని కాపాడేవారు లేరు. ఉన్నారు. నేరస్తులను బంధించడానికి పోలీసులు, నిర్దోషులను రక్షించడానికి కోర్టులో ఉన్నాయి, వాటిని నడిపే మేమున్నాం. మీరు ఎక్కడున్నారు? కోర్టులో నాలుగోల మధ్య బంధించబడి ఉన్నారు. ఆ బలహీనుడు తన గోడు తానుగా వచ్చి మీతో చెప్పుకోలేడు, అందుకు న్యాయవాది కావాలి. ఆ లాజీ మాట్లాడిన తాటి వందలు వెళ్ళిపోయాలి. 190 మంది కూటికి లేని పేదవాళ్ళు నా దేశాన మంది. ఇలాంటి పరిస్థితుల్లో తన యజమాని తనకు జీతం ఇవ్వలేదని ఆ పేదవాడు వందలు ఖర్చు పెట్టి లాయర్ పెట్టి కోర్టులో తన గోడు మీతో చెప్పుకోగలడా? పొట్ట కూటు కోసం ఒక అయ్య దగ్గర పనిచేసే ఆడపిల్లను కంచే చేను మేసినట్టు ఆ యజమాని ఆమె శిలను అపహరిస్తే తనకు జరిగిన అన్యాయాన్ని మీతో విన్నవించుకోవడానికి వేలెక్కడి నుంచి వస్తాయి ఆవిడకి? ధర్మంగా మందులు ఇవ్వమని గవర్నమెంట్ ఆసుపత్రులు పెట్టింది, ఉచితంగా ప్రజలకు చెందవలసిన మందుల్ని బ్లాక్ లో అమ్మేసి మందులు ఇవ్వమని తోసేస్తుంటే ఒంటి మీద గుడ్డైనా లేని ఆ నిరుపేద తనకు జరిగిన అన్యాయం మీతో చెప్పుకోవడానికి వందలు వేలు ఎక్కడి నుంచి సూచిస్తాడు? అయితే ఈ కోర్టులు ఎందుకున్నట్టు మేము ఎందుకున్నట్టురా? కడుపు మండి ఎవడైనా తిరగబడి అఘాయిత్యం చేస్తే వాడిని విప్లవ కారుడిని ముద్ర వేసి జైల్లో తోసి శిక్షించడానికి. మీ న్యాయం, మీ చట్టం ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజల కోసం కాదు నాన్న, డబ్బున వాళ్ళు కాపాడడం కోసం. మీ న్యాయం మీద, మీ చట్టం మీద నాకేం మాత్రం నమ్మకం లేదు. న్యాయం గల మార్గంలో నాకు న్యాయమని తోచిందని ఆచరిస్తాను. అంతే, నన్ను కానీ నా ఆశయాలు కానీ మార్చడానికి ప్రయత్నించకండి. నా మాన నన్ను వదిలేయండి ప్లీజ్. రవి ఏమిటి ప్లీజ్, నీ ఆవేశం చంపి నీ మంచి గురించి చెబుతున్న పెద్దల మాటలు మన్నించు. నువ్వు జైలుకెళ్ళింది నా గురించి, ఇప్పుడు నువ్వు నాన్నగారిని ఎదిరించి ఇంట్లోంచి వెళ్ళిపోతే నాకు జీవితాంతం మనసు ఎంత ఉండదురా? దయచేసి అమ్మ కోసమైనా నీ స్వభావాన్ని మార్చుకో ప్లీజ్. లోపలికి ఈశ్వర్. ఒరే రవి, నిన్ను చూడగానే మీ నాన్నగారు మండిపడ్డారని నువ్వు అనుకున్నావు గాని ఇన్నాళ్ళు ఆయన నీ కోసం ఎంతగా కలవరిచ్చారో నీకేం తెలుసురా బాబా. ఇన్నాళ్ళు మా అందరి మాట కాదని చెడుని ఎదిరించావు, మంచికి నిలబడ్డావు. కానీ ఈ సంఘం నీకేమిచ్చింది? నేరస్తుడరే బిరుదు. రేపైనా అంతే బావా, నీ ఆదర్శం కోసం కన్నవాళ్లను కూడా ఎదిరించి వెళ్ళిపోయావని నీ త్యాగాన్ని ఎవ్వరూ గుర్తించరు. అందుకే నా మాట విను, లోపలికి పదా. ఆల్ రైట్.